హలో ఫ్రెండ్స్, సో ఇవాళ వీడియోలో మనం ఏం చూస్తామంటే మనీ కంట్రోల్ ప్రో యాప్ తాలూకా సెట్టింగ్స్. సో మనీ కంట్రోల్ ఇంతకుముందు వీడియోలో మనం మనీ కంట్రోల్ ప్రో వర్షన్ తాలూకా ఫీచర్స్ చూసాం. ఇప్పుడు ఆ ప్రో వర్షన్లో సెట్టింగ్స్ ఏమి ఉంటాయో చూద్దాం. సో ఇప్పుడు మనీ కంట్రోల్ ప్రో వర్షన్ యాప్ ఇది. సో దీంట్లో యాడ్స్ ఏమీ ఉండవు. సో ఇప్పుడు ఈ ప్రో వర్షన్లో సెట్టింగ్స్ ఏంటంటే అనేవి తెలుసుకోవడానికి ఇప్పుడు మనం ఈ ప్రొఫైల్ ఐకాన్ కొడతాం. ఈ ప్రొఫైల్ ఐకాన్ ట్యాప్ చేసి ఇక్కడ సెట్టింగ్స్ మీద ట్యాప్ చేస్తాం. ఇక్కడ మనకి రకరకాల సెట్టింగ్స్ ఏవైతే ఉన్నాయో ప్రో వర్షన్లో అవన్నీ కనబడతాయి. ఫస్ట్ వన్ ఈజ్ మై ఇన్ఫో ప్రొఫైల్. సో ఎడిట్ ప్రొఫైల్ కొడితే మన ప్రొఫైల్ ఏంటి ఉన్నది, ఎగ్జిస్టింగ్ది, అలాగే దాన్ని ఏమైనా ఎడిట్ చేసుకోవచ్చు అనేది చూపిస్తుంది. సో ఇక్కడ చూసారా, నా పేరు వచ్చి పల్లా శ్రీధర్, నా ఈమెయిల్, జెండర్. సో ఈ పేరు ఈమెయిల్ చూసి పక్కన చిన్న స్టార్ ఉన్నది. ఈ స్టార్ అనేది మ్యాండేటరీ ఫీల్డ్స్, ఈ జెండర్ పక్కన కూడా ఇవి కంపల్సరీగా ఫిల్ చేయాలి. సో అలాగే కంట్రీ, రీజను, స్టేటు, సిటీ, పిన్ కోడు, ఆక్యుపేషను, ఇండస్ట్రీ ఆప్షనల్ ఫీల్డ్, అలాగే యాన్యువల్ ఇన్కమ్ కూడా ఆప్షనల్ ఫీల్డ్, అంటే అవి నింపక్కర్లేదు. అలాగే మొబైల్ కూడా మనం నింపాలి, కంపల్సరీగా నింపాలి. సో అవి వెరిఫై అయితే వెరిఫైడ్ అనేది గ్రీన్ టిక్ మార్క్ వస్తుంది. అలాగే మన ఈమెయిల్ పక్కన కూడా వెరిఫైడ్ అనేది గ్రీన్ టిక్ మార్క్ వస్తుంది. అలాగే మన నెక్స్ట్ సెట్టింగ్ వచ్చి చేంజ్ పాస్వర్డ్. సో ఈ పాస్వర్డ్ వచ్చి మనం చేంజ్ చేసుకోవచ్చు. అలాగే ఈ మనీ కంట్రోల్ ప్రో యాప్ మూడు భాషల్లో ఉన్నది. సో ఇంగ్లీష్, హిందీ, గుజరాతీ. ఇప్పుడు హిందీ నొక్కాం అనుకోండి, సేవ్ కొడితే ఇప్పుడు మీకు చూసారా అన్ని యాప్లో తాలూకు టెక్స్ట్ అంతానే హిందీలో కనబడుతుంది. సో మళ్ళీ మనం ఇంగ్లీష్లోకి మార్చుకోవాలంటే ఇక్కడ సెట్టింగ్లోకి వెళ్ళి ఇక్కడ లాంగ్వేజ్లోకి వెళ్ళి ఇక్కడ ఇంగ్లీష్ కొట్టి మళ్ళీ సేవ్ కొడితే మళ్ళీ ఇంగ్లీష్లోకి మారిపోతుంది. సో మళ్ళీ మన సెట్టింగ్స్లో చూద్దాం. సో ఇక్కడ దీంట్లో రెండు రకాల మోడ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం నేను చూస్తుంది డార్క్ మోడ్, ఆన్లో ఉన్నాను. అలాగే కాకుండా మీకు వచ్చి డార్క్ మోడ్ సిస్టమ్ డిఫాల్ట్ కానీ ఉంచుకోవాలనుకుంటే మీరు ఆఫ్ చేసేయచ్చు. ఆఫ్ చేసేస్తే మీకు వైట్ స్క్రీన్లా కనబడుతుంది. సో ఇది వైట్ స్క్రీన్ కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి డార్క్ మోడ్ నచ్చుతుంది. సో నాకు వచ్చి డార్క్ మోడ్ ఇష్టం కాబట్టి నేను డార్క్ మోడ్లో పెట్టుకున్నాను. ఇప్పుడు డార్క్ మోడ్ మళ్ళీ ఆన్ చేద్దాం. డార్క్ మోడ్ ఆన్ చేసి చూస్తే ఇలా కనిపిస్తుంది డార్క్ మోడ్. అలాగే మిగతా సెట్టింగ్స్ ఏమున్నాయో చూద్దాం. నెక్స్ట్ టిక్కర్. ఈ టిక్కర్ అనేది మనకి ఇక్కడ ప్రో వర్షన్లో హోమ్కి వెళ్ళి ఇక్కడ చూసారా మనకి ఇక్కడ రకరకాల ఇండిసెస్ కనబడుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ 50, నిఫ్టీ బ్యాంక్ అవన్నీ ఇవి మన మెయిన్ హోమ్ పేజ్ మీద కనబడుతున్న టిక్కర్. ఇప్పుడు మనం ఇప్పుడు ఈ టిక్కర్ వచ్చి మార్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వచ్చి కొన్ని స్టాక్స్ మీ పోర్ట్ఫోలియోలో పెట్టుకున్నారనుకోండి, మీ స్టాక్స్ మీ పోర్ట్ఫోలియో మనీ కంట్రోల్ పోర్ట్ఫోలియోలో పెట్టుకుంటే అవి చూడొచ్చు. అలాగే వాచ్ లిస్ట్ కూడా కొన్ని స్టాక్స్ కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ యాడ్ చేసుకోవచ్చు. ఆ వాచ్ లిస్ట్ చూడాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మై వాచ్ లిస్ట్ పెట్టాను అనుకోండి. ఇక్కడ పెట్టుకొని ఇప్పుడు చూస్తే ఇప్పుడు హోమ్కి వెళ్ళారనుకోండి. ఇక్కడ టిక్కర్ ఇగోండి మై వాచ్ లిస్ట్ కనబడుతుంది. ఇక్కడ చూసారా మై వాచ్ లిస్ట్ ఈ టిక్కర్ మనకే కనబడుతుంది. అదే ఇప్పుడు వాచ్ లిస్ట్ ఆపేసాం అనుకోండి, టిక్కర్ వచ్చి మళ్ళీ మనం సెన్సెక్స్ పెట్టాం అనుకోండి, ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. సో సో ఇక్కడ యాక్చువల్గా టిక్కర్ అనేది టిక్కర్ అనేది మనకి స్పీడ్ కూడా మనం మెయింటైన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ స్లో, మీడియం, ఫాస్ట్, అంటే మీడియంగా ఉంటే యావరేజ్ మీద అప్డేట్ అవుతుంటాయి మన సెన్సెక్స్లో స్టాక్స్. అలాగే మన పోర్ట్ఫోలియోలో స్టాక్స్ ఏమైనా ఉంటే అవి ఆ స్పీడ్ లెక్కన మనకి అప్డేట్ అవుతుంటాయి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి స్టాక్ పిన్. ఈ స్టాక్ పిన్ ఆప్షన్ బై డిఫాల్ట్ డిసేబుల్ అయి ఉంటుంది, మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే మన లైవ్ ప్రైసెస్ స్టాక్స్ చూడొచ్చు. ఏమైనా యాప్స్ ఆల్రెడీ ఉన్నాయనుకోండి, యాప్స్ పైన కూడా మన లైవ్ ప్రైజెస్ చూసుకోవచ్చు. ఇది మనకి కొంచెం ఇబ్బందికరంగా ఉండొచ్చు, కానీ అయినా ఇప్పుడు మీకు స్టాక్ యాపే మీకు ఇంపార్టెంట్ అనుకుంటే మీరు ప్రస్తుతం ఉన్న యాప్స్ మీద కూడా ఈ ప్రైస్ అలర్ట్స్, ప్రైస్ తాలూకా స్టాక్ ప్రైస్ తాలూకా అలర్ట్స్ మీరు చూసుకోవచ్చు. సో ఇప్పుడు నాట్ నౌ కొట్టేస్తున్నాను. సో డిజేబుల్ చేసేస్తున్నాం మళ్ళీ. నెక్స్ట్ నోటిఫికేషన్స్.
మీకు ఏమైనా నోటిఫికేషన్స్ కావాలా, సౌండ్ నోటిఫికేషన్, వైబ్రేషన్ నోటిఫికేషన్ కావాలా అక్కర్లేదా. సో మనం ఈ టాగుల్ చేయొచ్చు, ఆన్ ఆఫ్ చేయొచ్చు. మనకి డిజేబుల్ చేసుకోవచ్చు అంటే ఈ నోటిఫికేషన్స్ డిజేబుల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మన స్టాక్ ప్రైస్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాలంటే రిఫ్రెష్ రేట్ అనేది ఇంపార్టెంట్. రిఫ్రెష్ రేట్ అనేది ఏంటంటే స్టాక్ ప్రైస్ అంతకి అప్డేట్ అవుతాయి, 5 సెకండ్సా, 10 సెకండ్సా, 15 సెకండ్సా. కొంతమందికి మరీ ప్రతి 5 సెకండ్స్ అయితే చూడలేకపోవచ్చు, దాని చేంజ్ని గమనించలేకపోవచ్చు. సో కొంతమంది 20 సెకండ్స్ పెట్టుకోవచ్చు, కొంతమంది 15 సెకండ్స్ పెట్టుకోవచ్చు, అలాగ. సో ఈ రిఫ్రెష్ రేట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మిగతావన్నీ మామూలు ప్రైవసీ డిస్క్లైమర్ సపోర్ట్, యాప్ ఇన్ఫో టర్మ్స్ అక్కడ. ఇక్కడ మెయిన్ ఇంకోటి ఏంటంటే, మీకు ఈ యాప్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే సపోర్ట్కి పంపించవచ్చు. మీ ఈమెయిల్ ఆల్రెడీ వెరిఫై అయిపోయింది కాబట్టి, మొబైల్ కూడా వెరిఫై అయిపోయింది కాబట్టి అది ఆల్రెడీ డిఫాల్ట్గా వచ్చేస్తే, మీ యూజర్ ఐడి నేమ్ కూడా దాంట్లో వచ్చేస్తుంది. సో ఇక్కడ రిపోర్ట్ అండ్ ఇష్యూ, జనరల్ ఫీడ్బ్యాక్, ఫీడ్బ్యాక్ పంపించవచ్చు. మీకు ఈ యాప్ ఇష్యూ ఉంటే, ఏం ప్రాబ్లం ఉంటే పంపించవచ్చు. ప్రోడక్ట్ కేటగిరీ వచ్చి మీకు ఎక్కడ ప్రాబ్లం ఉన్నదో ఆ కేటగిరీ సెలెక్ట్ చేస్తారు, అలాగే సబ్ కేటగిరీ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అక్కడ మీ ఇష్యూ కానీ ఫీడ్బ్యాక్ కానీ డీటెయిల్స్ పంపించి, ప్లస్ మీ యొక్క ఈ మనీ కంట్రోల్ ప్రో యాప్లో ఏదైతే ప్రాబ్లం ఉందో దాని స్క్రీన్ షాట్ కూడా చేయొచ్చు. మ్యాక్సిమం ఫైల్స్ వచ్చి 5 MB కన్నా ఎక్కువ ఉండకూడదు. ఆ ఫైల్ కూడా జేపీజీ, పిఎన్జీ ఆర్ జిఫ్ ఫార్మాట్లోనే ఉండాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.